Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖపట్నం అంటే ఇష్టపడని తెలుగు వారు ఎవరైనా ఉంటారండి? ఉంటారు. అదే విశాఖపట్నం రాజధాని అయితే ఇంకెంత బాగుంటుంది. అందుకే ఈ నెల 15వ తారీఖున జేఏసీ పిలుపు మేరకు విశాఖ గర్జనలో మన విశాఖపట్నం రాజధాని రావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకొని ఈ విశాఖ గర్జనలో పార్టిసిపేట్ చేయాలని ఓ కళాకారుడిగా ఈ ప్రాంతం వాడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగి నాయుడు రావాలి 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 విశాఖ రాజధాని కావాలి 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 విశాఖ రాజధాని వస్తుంది 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 విశాఖ రాజధాని. ప్రజలకు నమస్సులు సుమనస్సులు. మీరెంతో అభిమానిస్తూ ఆదరిస్తున్నటువంటి నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ విశాఖపట్నం కళాకారుడిగా విజ్ఞప్తి. మన విశాఖ మన రాజధాని పేరిట విశాఖ గర్జన కార్యక్రమాన్ని ఈ నెల అనగా అక్టోబర్ 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఎల్ఐసీ బిల్డింగ్ దగ్గరున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన కార్యక్రమం విజయవంతంగా జరగాలని, మన విశాఖని రాజధానిగా మార్చే ప్రక్రియలో మనందరం సపోర్ట్ చేయాలని, ఒక కళాకారుడిగా నేను మన విశాఖని మన రాజధానిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను కూడా అక్టోబర్ 15వ తారీఖున విశాఖపట్నం వస్తున్నాను. అందరూ చిన్న పెద్ద యువత అందరూ కూడా కలిసికట్టుగా వచ్చేసి అందరూ కూడా అక్టోబర్ 15 ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ బిల్డింగ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఈ గర్జనలో పాల్గొని కోరుకుంటూ ఐ సపోర్ట్ మన విశాఖ మన రాజధాని. గుడ్ లక్ టు ఆల్.